తెలుగుదేశంలో ఉన్నప్పుడు అంటే ఎన్టీ రామారావు గారి పరిపాలన మీద బాగా దృష్టి పెట్టే అటువంటి సమయంలో చంద్రబాబు గారు 83లో అక్కడ ఓడిపోయిన తర్వాత పార్టీలో చేరారు. కానీ పార్టీని నిర్మాణంలో ఆయన చాలా కృషి చేశారు కదా. అంటే ఎన్టీ రామారావు గారికి ఆయన చీఫ్ మినిస్టర్గా ఆయన పథకాలు ప్రజల్లో వెళ్ళడం అంటే ఒక ఒక మంచి కార్యకర్తలను తయారు చేయడం అంటే కాంగ్రెస్కి ధీటుగా అది ఎంతవరకు ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. డెఫినెట్గా వచ్చేసి 83 to 89 వరకు ఈవెన్ ప్రతిపక్షంలో కూడా ఆయన బ్రహ్మాండ ఈవెన్ ఎన్టీ రామారావు గారు వచ్చేసి 89 to 94 మధ్యలో ఆయన అసెంబ్లీకి కూడా పోయేవాడు కాదు కదా ఆయన. కాబట్టి డెఫినెట్గా పార్టీ ఆర్గనైజేషన్లో సంస్థాగతంగా పరిష్కారం చేయడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి దాన్ని అనిర్వచనీయ కృషి, దాంట్లో నన్ కెన్ బీట్ మళ్ళా. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఆయన హార్డ్ వర్కరు, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిలో అనేకమైనటువంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కానీ అనేక మానవుడు అన్నాక మైనస్ పాయింట్ కూడా ఉంటాయి. అంటే 95లో ఆయన నుంచి ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకోవడం ఆయన పొరపాటు అంటారా? ఇప్పుడు అది పార్టీని రక్షించుకోవడం అనేది అనివార్యమైన పరిస్థితుల్లో ఇప్పుడు అది దాన్ని నేను పొరపాటు అని చెప్పి నా వరకు వచ్చేసి నేను ఆ ఒక్క ఇష్యూ మీద ఆయన చంద్రబాబు నాయుడు గారు సమవయస్కులమైనప్పటికీ ఆయన నా రాజ్యసభ మెంబర్ అయ్యడానికి ఆయన కృషి ఉంది, జడ్పీ అయినదానికి ఆయన కృషి ఉంది, ఎన్టీ రామారావు గారు అధ్యక్షునప్పటికీ ఈయన కూడా జనరల్ సెక్రటరీ ఆయన కృషి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు నాకు గుర్తింపు ఇచ్చాడు, గౌరవించాడు. దగ్గుబాటు వర్గం కదా తెలుగుదేశంలో దగ్గుబాటు యాక్చువల్గా వచ్చేసి ముద్రపడింది లేదు లేదు మొదటి ఆలమంట వచ్చేసి నేను చంద్రబాబు నాయుడు వర్గంగానే ముద్రపడింది. ఎందుకంటే ఆయన జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ, కాబట్టి వర్క్ చేశాను 2 ఇయర్స్ కలిసి చేశాం. కాబట్టి ప్రతిరోజు ఎక్సెప్ట్ సండే ప్రతిరోజు గండిపేటలో ఇంకా ఆయన ఒక రూము, మా ముగ్గురు సెక్రటరీస్ రూము. కాబట్టి ప్రతిరోజు ఎక్సెప్ట్ సండే ప్రతిరోజు కలిసేవాళ్ళము వచ్చేసి. కాబట్టి కానీ కొన్ని కొన్ని చెప్తున్నా కదా ఆ ఒక్క ఇష్యూతో మనము డిఫర్ అయ్యాను అయిన తర్వాత నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టే స్థాయికి పోయింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఇంకా తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు వచ్చేసి ఈవెన్ ఇప్పటికి కూడా ఆయన వచ్చేసి నా కోసం వచ్చేసి రమణి చెప్తుంటాడు. కానీ నేనే వచ్చేసి ఒకసారి డిఫర్ అయిపోయినాము ఏమొచ్చేసి నేనేమే డిపెండెన్స్ లేదా మీరు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరటం ఎందుకు? నేను వచ్చేసి నేను పదవుల గురించి రాజ్యసభ పదవి నేను అనుకో ఆశించి రాలేదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఆశించి రాలేదు, 20-point ప్రోగ్రామ్ చైర్మన్ ఆశించి రాలేదు. అంటే తెలుగుదేశంలో ఉంటే ఎక్కువ వర్క్ చేసే అవకాశం లభించేదేమో కదా. ఎందుకు ఇప్పుడు వచ్చేసి నేను 10 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూశాను, తర్వాత వచ్చేసి రోషే గారు ముఖ్యమంత్రిగా చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూశాను, ఈ లోపల పార్టీ పరంగా వచ్చేసి కేశవరావు గారిని చూశాను, తర్వాత డి శ్రీనివాస్ గారు నాకు ఎవరున్నా ముఖ్యమంత్రులుగా ఎవరున్నా పిసిసి అధ్యక్షుడు ఎవరున్నాని నాకు వచ్చేసి నేను అనవసరంగా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకునేవాని కాదు, వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చేవాని కాదు. ఎక్కడ ఉన్నా పార్టీకి వచ్చేసి మనం చేసే పని నిజాయితీగా చేయాలా, రాజ్యసభ మెంబర్గా ఉంటే రాజ్యసభ మెంబర్గా నిజాయితీగా చేయాలా, జరిపించడం జరిపే చైర్మన్ చేయాలా. 20-point ప్రోగ్రాము నేను ఉన్నంత వరకు ఆల్ ఇండియా 3 ఇయర్స్ ఆల్ ఇండియా ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన ఫినిష్ చేయటం కోసం ఆ రోజుల్లోనే ఒక కొన్ని అంటే ఫిరాయింపులను ప్రోత్సహించి టీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరినీ లాక్కోవటం వలన తెలంగాణ వాదం బలపడింది కాదంటారా? ఇప్పుడు అంటే మనకి ఈ తెలంగాణకి తెలంగాణ వాదం వచ్చేసి తెలంగాణ వాదాన్ని ఈయన ఫినిష్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద తెలంగాణ వాదం బలపడిన మాట వాస్తవం కదా? ఆయన ముఖ్యమంత్రి కాకముందే టీఆర్ఎస్ ఆవిర్భవించింది.